హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్కు స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట చిక్కుడుగాయ టమాటా కూర. ఈ సీజన్లో మనకి చిక్కుడుగాయలు అనేవి బాగా వస్తాయి, ఇళ్లల్లోనూ కాస్తాయి, అలాగే మార్కెట్లో కూడా బాగా దొరుకుతాయి. ఈ చిక్కుడుగాయలు అయితే నాకు అమ్మ పంపించింది. ఈ చిక్కుడుగాయ టమాటా కూర నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా గ్రేవీలా ఉండే కూరల్లోకి నేను శనగపప్పు, మినప్పప్పు లాంటివి వేయను, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చీలు ఇలా చీలికలుగా చేసి 2 రమ్మల కరివేపాకు వేసేసుకోండి. మనం చిక్కుడుగాయల ఈనెలు తీసేస్తాం కదా, ఇలా ఒక పక్కే ఈనెలు తీసుకోండి. కూరలో ఉడికిన తర్వాత కూడా మనకు విడిలిపోకుండా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1/4 కేజీ వరకు చిక్కుడుగాయలు వేసేసాను. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా 1-2 నిమిషాలు ఇలా మగ్గనివ్వండి. ఇలా కలుపుతూ ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ 1-2 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. అప్పుడు మనకి చిక్కుడుగాయలు ఏమి వాటర్ వేయకుండానే చక్కగా ఉడికిపోతాయి. ఇంకా 1/2 నిమిషాలు అయిన తర్వాత ఇలా అంతా బాగా కలిపేసి 1/4 కేజీ వరకు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, ఉంటే కళ్ళుప్పు వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఉండండి. మూత తీసి మళ్ళీ మూత పెట్టేయండి. కూర చక్కగా మగ్గిపోతుంది మనకి. రాజేశ్వరి గారు, మీరు మా వీడియో కోసం ఎదురు చూస్తారో లేదో మాకు తెలియదు, కానీ మీ కమెంట్స్ కోసం మాత్రం మేము ఎదురు చూస్తూ ఉంటాము. చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉంటారు మీరు. మీ మెమరీస్ కూడా మాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంకా మధ్య మధ్యలో కూర అంతా కూడా ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా దాదాపుగా కూర అంతా కూడా మగ్గిపోయింది అనుకున్నప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ కారం వేసిన తర్వాత 1-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇంకా నా వీడియోస్ చూసి చాలామందికి వాళ్ళ అమ్మగారులు గుర్తుకొస్తున్నారు. మొన్న పులగం వీడియో కనుకుంటా మా అమ్మగారు ఇలాగే చేస్తారు అని పెట్టారు. మీ అమ్మగారు అలాగే చేస్తారు కదా, ఇలాగే చేస్తే మీరు కూడా చేసుకొని తినండి అమ్మ. నా గురించి మీ అమ్మగారు గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. మొన్న మా ఇంటి దగ్గరలోనే సుగుణ గారు అని ఉంటారు, తను గారెలు చేశారంట. గారెలు వీడియో చూసి మా అమ్మ ఉంటే రోట్లో రుబ్బేది అనుకున్నారంట, తను గ్రైండర్లో రుబ్బి చేశారంట. కాకపోతే అలా మీ అమ్మగారులు నన్ను చూసి గుర్తెచ్చుకుంటున్నందుకు చాలా సంతోషం వేసింది. మీకు కబుర్లు చెప్తూ ఉంటేనే కూర రెడీ అయిపోయింది. అంతా ఒకసారి కలిపి ఉప్పు కారం చూసుకొని కూర తీసేసుకోండి. ఎంతో టేస్టీగా చిక్కుడుగాయ టమాటా కూర రెడీ అయిపోయింది. చూడండి, ఒక పక్కే మనం ఈనెలు తీయటం వల్ల చిక్కుడుగాయలు ఎలా విడిలిపోకుండా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.